ఉగ్రం అయితే విజయ్ గారు వేరే లెవెల్ ఇచ్చినా నాంది ఏదైతే మనకు సినిమా ఇచ్చిరో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్నిసార్లు డబల్గా ఆలోచించుకొని రీ అది ఫుల్ సాటిస్ఫై అవుతారు ఎందుకంటే నాంది కట్ అయ్యలేకున్న సినిమా విజయ్ గారు మాత్రము అసలు నరేష్ గారిని వేరే లెవెల్ చూపిస్తున్నాను ప్రతి ఒక్క సినిమాలో ఇంకో మంటారు ఇంకో ఇంకో మూవీ కూడా చూడాలి మన సేమ్ డైరెక్టర్ తోటి సేమ్ మన హీరో చేయాలని కోరుకుంటున్నాను సాయి చరణ్ గారు అయితే వేరే లెవెల్ ఇచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ ఉగ్రం అంటే శివుడు తాండవం చేసే ఏదైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అది బాగా మనకు కవర్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రఫీ పరంగానే సరే బ్యాక్గ్రౌండ్ పరంగానే సరే డైరెక్షన్ పరంగానే సరే మన నరేష్ గారు నాంది మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి వేరే లెవెల్ ఉంటుంది సేమ్ క్లైమాక్స్ అదే బ్లాక్ పెట్టిండు అసలు వేరే లెవెల్ యాక్టింగ్ మూవీ పరంగా వస్తే ఈ ఈ వీకెండ్ కంపల్సరీ ఉగ్రం సినిమా చూడాలి ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ ఉగ్రం అన్న నరేష్ గారు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇక వేరే లెవెల్ అని చెప్తున్నా అన్న ఆయనకు అసలు నాది తోటే ఇక వేరే లెవెల్ వెళ్ళిపోయి కామెడీని మర్చిపోరు ఇక నరేష్ గారిని ఇక ఏమంటారు మా యాక్షన్ కింగ్ అనుకోవాలి ఇక నుంచి కామెడీ సినిమాలు ఏమంటారు యాక్షన్ మూవీ యాక్షన్ కావాలి ఆయన యాక్షన్ అని కాదన్న ఆయనకి ఏమంటారు ఆయన ఆయన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నేచురల్ వాళ్ళు వినాలి ఆయన అలాంటి స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అలాంటి యాక్ట్ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ ని ఆయన మన విజయ్ గారు మంచి వాడుకుంటున్నారు ఒకటే కామెడీ పరంగా కాకుండా వేరే విధంగా సీరియస్ పరంగా చాలా మంచిగా వాడుకుంటున్నారు ఆయన లోపడున్న వేరే వ్యక్తిని చూపిస్తున్నాడు మన మన ఆడియన్స్ కి చాలా నచ్చింది అన్న మూవీ అయితే ఉగ్రం కంపల్సరీ వీకెండ్ చూసి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాకపోతే ఫస్ట్ షో కొంచెం తక్కువ సీట్లు నెక్స్ట్ షో నుంచి ఎక్కువైతే సినిమా చాలా బాగుందన్న సినిమా ఉగ్రహ రూపం చూపెట్టిన అల్లర్ నరేష్ క్యాప్షన్ తీసేయండి ఇంకా ఆల్రౌండర్ నరేష్ అని పెట్టండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కానీ చిన్న చిన్న పాయింట్ని కూడా ప్రతిదీ క్యాల్కులేట్ చేసి చేసిన సినిమా ఉగ్రం సినిమా మాత్రం చాలా బాగుంది అన్ని హైలైట్సే ఉన్నాయి మైనస్లు మాత్రం ఎక్కడ లేవు ఏది కానీ నచ్చలేదని చెప్పడానికి ఎవడు ఉండడు సినిమా మాత్రం అంత బ్రహ్మాండమైన హిట్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఎవడైనా నచ్చలేదని చెప్తే అని నా కొడుకుని ఉల్లిడలతో కొడతా యాక్షన్ సిక్స్ ప్యాక్లు జిమ్ములు చేయాల్సిన అవసరం లేదు ఫైట్లకి కళ్ళతో చూపించావు యాక్టింగ్ నిజంగా సూపర్ ఏంటా యాక్షన్ నిజంగా మైండ్ బ్లాక్ బుర్రపాడంటారు అయ్యింది నీకు ఈ సినిమాలో బుర్రపాడయింది యాక్సిడెంట్లో తర్వాత నీకు నరాలు కట్ అయ్యాయి తర్వాత నుంచి నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా సూపర్ నిజంగా ఈ డైరెక్టర్ హీరో ఇద్దరు మంచి కాంబినేషన్ అయ్యా ఇది మాత్రం ఆల్రెడీ చూసాం మళ్ళీ చూస్తాం మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం నిజంగా ఎక్కడ లాగలే సినిమాలో 2 అవర్స్ మనల్ని మంచి కూర్చోబెట్టి మంచి సినిమా ఇచ్చాడు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు మనకు బాగుంది సినిమా